అంతా ఊహించినట్టుగానే కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కే మొగ్గు చూపాయి అక్కడ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం మాత్రం ఖాయమనే విషయం క్లియర్గా అర్థమవుతోంది పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ఇంపాక్ట్ ఇక్కడున్న తెలంగాణ పైన ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ ఇక్కడే అందువల్ల కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ అంతా తెలంగాణ మీదకు మల్లుతుంది కన్నడ నాట హస్తం పార్టీ గెలిస్తే అది తమ విజయంగానూ నేతలు భావిస్తారు ఒక్క తెలంగాణ లీడర్లే కాదు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా సంబరాలు చేసుకుంటారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ కనుక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటే ఖచ్చితంగా అక్కడి ఎన్నికల్లో ప్రచారం అనుసరించిన విధానాలనే ఇక్కడ అమలు చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి కర్ణాటక పిసిసి ఏ ప్రణాళికతో ఎన్నికలను ఎదుర్కొందో అక్కడ నాయకత్వం ఏ విధంగా పనిచేసిందో అదే పనితీరు ఇక్కడా కనిపించనుందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించేందుకు కర్ణాటక కాంగ్రెస్ ఎలాంటి విధానాలను ఫాలో అయింది రాజకీయంగా ఎలాంటి వ్యూహాలను అమలు చేశారు ఎలాంటి ఎత్తులతో ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొన్నారు అనేవి కీలకంగా మారబోతున్నాయి ఎందుకంటే వాటినే కొంత మార్చి కానీ మార్చకుండా కానీ తెలంగాణలోనూ వర్కౌట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్తో కాంగ్రెస్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది అదే అక్కడ కనుక అధికారంలోకి వస్తే ఆ జోష్ డబుల్ అవుతుంది అదే ఉప్పులో కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో ఫాలో అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి డీకే శివకుమార్తో పాటు మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ల సలహాలతో సరికొత్త వ్యూహాలను రచించే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీని ఎలా ఎదుర్కోవాలో కాంగ్రెస్కు బాగా తెలుసు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కి కాంపిటేటర్గా ఉన్న పార్టీ బీజేపీనే అందువల్ల అక్కడ ఆ పార్టీని ఎలా ఎదుర్కోవాలో ఎలా చిత్తు చేయాలో కర్ణాటక కాంగ్రెస్ నేతలకు చాలా బాగా తెలుసు కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్కు బూస్ట్లా పనిచేసే అవకాశం ఉందన్న అంచనాలపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ప్రజల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న కర్ణాటక కాంగ్రెస్ ఫార్ములానే టీపీసీసీ ఫాలో కానుందా రెండో ప్రశ్న అక్కడిచ్చిన హామీలనే ఇక్కడ ప్రొజెక్ట్ చేయనుందా మూడో ప్రశ్న కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ టీ కాంగ్రెస్కు పానిక్లా మారుతాయా నాలుగో ప్రశ్న కర్ణాటక ఫలితాల తర్వాత ఏఐసిసి టార్గెట్ తెలంగాణేనా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు మరో ఐదారు నెలల టైం ఉన్నా ఎప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్తో అవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది ఈ క్రమంలోనే కర్ణాటకలో రాబోయే ఫలితాలు కూడా హస్తం పార్టీకి నైతికంగా బలం పెంచేవిగా మారబోతున్నాయన్న చర్చ జరుగుతోంది పక్క రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా ఎలాగైనా కాంగ్రెస్ వేవ్ వచ్చేలా చేయాలన్న పట్టుదలతో నాయకులు పనిచేసే అవకాశం ఉంది అందులో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రియాంక గాంధీతో రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ నాయకత్వం కేవలం సభలతోనే సరిపెట్టకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా డిక్లరేషన్లు ప్రకటించాలని భావిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన రైతు నిరుద్యోగ డిక్లరేషన్పై పబ్లిక్లో చర్చ మొదలైంది తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామన్న విషయాలపై క్లారిటీ ఇస్తూ దూకుడుగా ముందుకు వెళ్తోంది ఈ క్రమంలోనే ప్రియాంక నేతృత్వంలో మహిళ ఉద్యోగ విద్యుత్తో సహా అసంతృప్తితో ఉన్న అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా డిక్లరేషన్లు ప్రకటించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది డిక్లరేషన్లతో అగ్రెసివ్గా వెళ్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి కర్ణాటక ఎన్నికలు కూడా బిగ్ బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి అక్కడ పార్టీ పట్ల పాజిటివ్ వేవ్ కనిపిస్తే తెలంగాణలోనూ మెజార్టీ స్థానాలు గెలవచ్చన్న అంచనాలో ఉంది రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇక అక్కడ ఇచ్చిన వరాలనే తెలంగాణ ప్రజలపైన కురిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా పథకాలు హామీల్లో కొంత మార్పులు చేసి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉందంటున్నారు ఏదేమైనా కర్ణాటక ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ పీసీసీలో నైతికంగా కొంత బలం చేకూర్చాయన్నది మాత్రం క్లియర్ కట్